హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ టార్గెట్స్ ఛానల్. మన ఛానల్లో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి గత ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలపై పార్ట్ వన్లో విశ్లేషణ చేశాం. ఇప్పుడు పార్ట్ టూలో మరికొన్ని ప్రశ్నలను విశ్లేషిద్దాం. ఈ ప్రశ్న చూద్దాం. నో స్టూడెంట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ క్వాలిఫైడ్ ఫర్ ఎ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీ అన్లెస్ హీ హ్యాస్ acquired a reasonable proficiency in English. This was said by. ఈ విషయాన్ని చెప్పినటువంటి వారు ఎవరు అని అడుగుతున్నారు. కొటారి ఎడ్యుకేషన్ కమిషన్ ఈ విషయాన్ని చెప్పింది. అంటే మనం ఎవరినైనా సరే స్టూడెంట్ని డిగ్రీలో కానీ పీజీ డిగ్రీలో కానీ జాయిన్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్ పైన అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని పరిగణనలోకి తీసుకుని జాయిన్ చేసుకోవాలి. అప్పుడే ఆ విద్యార్థి వృత్తిపరమైనటువంటి ఇంగ్లీష్ని, అంటే ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ని ఆర్జించగలుగుతాడు అని చెప్పినటువంటి కమిషన్ కొటారి ఎడ్యుకేషన్ కమిషన్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్, ఈవిఎస్ మెథడాలజీల్లో ఒక బిట్టు విద్యా కమిషన్లకు సంబంధించి వస్తుంది. అంటే నాలుగు సబ్జెక్టులలో నాలుగు బిట్లు వస్తాయి. అదేవిధంగా ప్రతి మెథడాలజీలో కూడా ఒక బిట్టు నిర్వచనం వస్తుంది. అంటే నాలుగు మెథడాలజీల్లో నాలుగు నిర్వచనాలు వస్తాయి. అంటే ప్రతి మెథడాలజీలో రెండు బిట్లు ఈ విధంగా పోతే ఇంకా మెథడాలజీకి సంబంధించి నాలుగు బిట్లు మాత్రమే ప్రతి మెథడాలజీలోని రావడం జరుగుతుంది. కాబట్టి మీరు విద్యా కమిషన్కి సంబంధించి, అలాగే రైటర్స్ చెప్పినటువంటి నిర్వచనాలకు సంబంధించి అవగాహన పెంపొందించుకోవాలి. ఈ బిట్టు చూడండి, ద నెంబర్ ఆఫ్ మోనోఫితాంగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్. మోనోఫితాంగ్స్ అంటే ఏకస్వరాలు, వీటికే మరొక పేరు ప్యూర్ ఓవెల్ సౌండ్స్. మనకి ఇంగ్లీష్లో ప్యూర్ ఓవెల్ సౌండ్స్ లేదా ఏకస్వరాలు లేదా మోనోఫితాంగ్స్ ఎన్నున్నాయి అంటే 12 ఉన్నాయి. అవేంటో ఎగ్జాంపుల్లో చూద్దాం. సీ అని పలికినప్పుడు ఈ అనే సౌండ్ వస్తుంది. సిట్ అన్నప్పుడు ఈ అనేటటువంటి సౌండ్ వస్తుంది. అలాగే విట్ అన్నప్పుడు ఈ అనే సౌండ్ వస్తుంది. ఫీట్ అన్నప్పుడు దీర్ఘం వస్తుంది. వీటినే ఏకస్వరాలు, ప్యూర్ ఓవెల్ సౌండ్స్ అని లేదా మోనోఫితాంగ్స్ అని అంటాము. ఇంగ్లీష్లో ఉన్నటువంటి మోనోఫితాంగ్స్ 12. ఈ ప్రశ్న చూడండి, వన్ కెనాట్ ఫాలో అనౌన్స్మెంట్స్, బ్రాడ్కాస్ట్స్, లెక్చర్స్, ప్లేస్ అండ్ ఫిల్మ్స్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ హిజ్ ఇన్యాడిక్వెన్సీ ఈజ్ అని ఇచ్చాడు. అంటే కొంతమంది అనౌన్స్మెంట్లను కానీ, బ్రాడ్కాస్ట్ అయ్యేటటువంటి విషయాలను కానీ, లెక్చర్స్ని కానీ, లేకపోతే ప్లేస్ అంటే డ్రామాలు అలాంటి వాటిని కానీ, ఫిల్మ్స్ని కానీ ఫాలో అవ్వరు. దానికి గల కారణం ఏంటి అంటే వారిలో లిజనింగ్ కాంప్రహెన్షన్స్ లేకపోవడం. లిజనింగ్ కాంప్రహెన్షన్ అనేది ఒక రకమైనటువంటి స్కిల్. ఈ ప్రశ్నను చూడండి, ఇఫ్ ద టెస్ట్ ఈల్డ్స్ డిపెండబుల్ స్కోర్స్ విచ్ డు నాట్ ఫ్లక్చుయేట్ వెరీ మచ్ దట్ టెస్ట్ ఈజ్ అని ఇచ్చాడు. అంటే ఏదైనా ఒక పరీక్షను పెట్టినప్పుడు స్కోర్ అనేది వస్తుంది. అదే పరీక్షని మళ్ళీ మళ్ళీ పెట్టినప్పుడు స్కోర్లో పెద్దగా ఫ్లక్చుయేషన్స్ అంటే మార్పులు రాకపోతే అలాంటి టెస్ట్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. అలాంటి టెస్ట్ని రిలయబుల్ టెస్ట్ అని అంటాం. అంటే విశ్వసనీయత కలిగినటువంటి పరీక్ష అని అర్థం. ఈ ప్రశ్న చూడండి, ద మెథడ్ విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ డైరెక్ట్ బాండ్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ ఈజ్ అన్నాడు. దీని అర్థం ఏంటి, ఏ పద్ధతి అయితే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్కి,
ఎక్స్ప్రెషన్కి మధ్య బాండింగ్ ఏర్పరుస్తుందో ఆ పద్ధతిని ఏమంటారు అని అడుగుతున్నాడు. మనకి ప్రశ్న చూస్తే దాంట్లోనే డైరెక్ట్ అనేటటువంటి పదం కనిపిస్తుంది. కాబట్టి ఈ పద్ధతి ఏది అంటే డైరెక్ట్ మెథడ్. ఈ ప్రశ్నను చూడండి. రీడింగ్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ కమాండర్ ద స్ట్రాటజీ ఆఫ్ రీడింగ్. మనం పేపర్ చదివేటప్పుడు హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇలా చేసేటటువంటి రీడింగ్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఇలా హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చదివేటటువంటి దానిని స్కిమ్మింగ్ అని అంటారు. అదే స్కానింగ్ అనుకోండి, మనం రైల్వే స్టేషన్కి వెళ్తే స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది రైళ్ళు ఎప్పుడు వస్తాయి అనేటటువంటి విషయం. దానిని మన కళ్ళు స్కాన్ చేస్తూ ఉంటాయి, అంటే టైం టేబుల్లో మనకు కావలసినటువంటి సమాచారం దగ్గరికి మన కళ్ళు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయి చదివేటటువంటి రీడింగ్ని స్కానింగ్ అంటాం. అలా కాకుండా కేవలం హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చదివేసి విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి రీడింగ్ని స్కిమ్మింగ్ అని అంటాం. మరికొన్ని ప్రశ్నలతో మరొక ఆడియో ఫైల్లో కలుసుకుందాం. ఇంగ్లీష్ మెథడాలజీని మీరు మరింత బాగా నేర్చుకోవడానికి నా ప్లేలిస్ట్లో ఉన్నటువంటి మెథడాలజీ ఆడియో ఫైల్స్ లింక్ని ఈ ఆడియో ఫైల్లో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వినండి. మీకు ఖచ్చితంగా చాలా బాగా అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది.